సింగరేణి ప్రైవేటీకరణ చేసే అధికారం తెలంగాణ రాష్ట్రానికి ఉందన్నారు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్. రామగుండం సభలో ఈ విషయంపై ప్రధాని మోడీ స్పష్టంగా వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. బీజేపీ బలోపేతం అవుతుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ సింగరేణిలో నిరసన కార్యక్రమాలు చేపడుతుందని విమర్శించారు. తెలంగాణ లోకల్ బ్లాక్స్ కావాలని సింగరేణి కేంద్రాన్ని అడగడం లేదన్నారు రఘునాథ్. సింగరేణిని ఎవరు ప్రైవేటీకరణ చేస్తున్నారనే అంశంపై బాల్క సుమన్ బహిరంగ చర్చకు రావాలన్నారు రఘునాథ్. మోడీ గారు రామగుండం సభలో చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి, సింగరేణి ప్రైవేటీకరణ వంటి ఆలోచన కూడా లేదని చాలా క్లియర్గా చెప్పింది. మరి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణి మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఇప్పటివరకు ప్రకటించలేదు. సింగరేణి ఇప్పటికే 70% ప్రైవేటీకరణ టీఆర్ఎస్ పార్టీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు సింగరేణిలో 73,000 ఉద్యోగాలుంటే ఇవాళ 30,000 మంది కార్మికులు ఉన్నారు. 40,000 మంది సింగరేణిలో ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. ఏదైతే తాడిచెర్ల కోల్ బ్లాక్ని గత ప్రభుత్వం అలకేట్ చేస్తే సింగరేణి మెడ మీద కత్తి పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము సింగరేణిని కావాల్సిన వనరులు లేవు, మాకు మాకు తాడిచెర్ల కోల్ బ్లాక్ మాకు వద్దు అని సింగరేణితోటి ఉత్తరం రాయిపించి ఈ రాష్ట్ర ప్రభుత్వము అదే తాడిచెర్ల అనే కోల్ బ్లాక్ని ఆంధ్ర కాంట్రాక్టర్కి చెందిన ఏఎంఆర్ అనే సంస్థకు, తాడిచెర్ల ఒక బంగారం లాంటి కోల్ బ్లాక్, 40-45 సంవత్సరాలకు సరిపడే హై క్వాలిటీ బొగ్గు ఉంటే దాన్ని ఇవాళ ఏఎంఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థకు అప్పచెప్పింది ఈ రాష్ట్ర ప్రభుత్వం.